ఈరోజు ప్రతి క్రైస్తవునిలో అంతర్శోధన జరగాలి, ప్రతి క్రైస్తవ సంఘాలలో అంతర్మదనం జరగాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరికి వారు మళ్ళీ మనం ప్రభు పాదాల దగ్గరికి రావాలి, మళ్ళీ మనం వాక్యపు వెలుగులలో వెలుగులోనికి రావాలి. అప్పుడే మనకి మన తప్పులు అర్థమవుతాయి, అప్పుడే మనకి క్రైస్తవ ప్రమాణాలు మనకు తెలుస్తాయి. అందుకే బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? ఒక మాట చూడండి, తిమోతికి రాసిన పత్రిక 3:15 అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2:17 మీరు పట్టుకున్న ఈ లేఖనాల గురించి ఏం చెప్పాడంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్ష నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశము కలిగిన ఈ ప్రతి లేఖనము ఏం చేస్తుంది? తప్పుదిద్దుతుంది. దేవుని వాక్యమే నీతియందు శిక్ష చేస్తుంది, దేవుని వాక్యమే నిన్ను తప్పు నుంచి తప్పుదిద్దుతుంది, దేవుని వాక్యమే ఉపదేశిస్తుంది, దేవుని వాక్యమే ఖండిస్తుంది, దేవుని వాక్యమే అందరికీ అన్నింటికీ ప్రమాణంగా ఉంటుంది. వాక్యానికి భిన్నమైన దాన్ని మనం స్వీకరించకూడదండి. అందుకే వాళ్ళు ఓ కేవలం లేఖనాలను మనకి ప్రమాణాన్ని నిర్దేశించారు. వాక్యానికి భిన్నమైనది ఏది క్రైస్తవుడు చేయకూడదో అలా చేస్తున్నావంటే నువ్వు క్రైస్తవుకి ప్రత్యేకత లేదు. వాక్యానికి లోబడమని బైబిల్ చెబుతుంటే ఈరోజు తప్పుదారిని పడుతుందండి. వాక్యాన్ని చదవమని బైబిల్ చెబుతుంటే ఈరోజు ఈ వాక్యాన్ని లాటరీలు వేసి తీసుకుంటున్నాం వాగ్దానాల రూపంలో. నిన్న మొన్న తీసుకోలేదు చెప్పండి, December 31st జనవరి 1st వాగ్దానాల రూపంలో తీసుకుంటే వచ్చేస్తుందా ఈ లేఖనాలు? అర్థమవుతుందా దేవుని వాక్యం? దివారాత్రులు ధ్యానించమని చెప్పాడు, దానికి లోబడమని చెప్పాడు, కుడికైనను ఎడమకైనను తొలగకూడదని చెప్పాడు, దాన్ని వంట పట్టించుకోమని చెప్పాడు, దాన్ని శిరసావహించాలని చెప్పాడు, అప్పుడే అది నిన్ను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:5 ఎఫెసీలకు రాసిన పత్రిక 5:26 అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. ఈరోజు ప్రక్షాళన చేసేది ఏంటి? దేవుని వాక్యం. కానీ దానికి పట్టం కట్టగలుగుతున్నావా చెప్పండి? పట్టం కట్టలేకపోతున్నాం, దానికి విలువనివ్వలేకపోతున్నాం. ఈరోజు ఒక 10,000 మందితో సభ జరిగించి ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన వాక్య ప్రకారం మాట్లాడక్కర్లేదు, ఆయన వాక్య ప్రకారం నడవలసిన అవసరం లేదు, ఆయన ఏం చెప్తే అదే వేదం. ఈరోజు అనేక వేదాలు ఉన్నాయి, ఈరోజు అవన్నీ మనకు వేదాలు కాదు, ఇదొకటే మనకు వేదం, వేరే ప్రమాణం లేదు, ఇదొకటే మనకు ప్రమాణం. ఒక 10,000 మందితోనో లేదంటే 100,000 మందితో సంఘం నడిపించి 100,000 మందితో సభలు జరిగిస్తే ఆయన వాక్య ప్రకారం నడవాలి. ఈరోజు సంఘస్థులు కూడా అలాగే తయారయ్యారండి. బాగా ఆలోచించాలి, ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసం బండ మీద కట్టినట్టుగా ఉన్నప్పుడే ఈ లోకంలోను రాబోయే లోకంలోను నీకు ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు చెప్తే అవేమీ అవసరం లేదని వాక్యానికి పట్టం కట్టలేకపోతున్నావు.